పార్టీ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో లేరు, ఆంధ్ర రాష్ట్రం కాదు అంటే అతిశయోక్తిగా ఉంటుందేమో చెప్పలేము, కానీ మొత్తం భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు తలపెడితే ఆయనకున్న బలాన్ని, ఆయనకి ఆయన వెనకాల ఉన్న ఫాలోయింగ్ ని ఆపగల వ్యక్తులు అయితే ఇప్పటి వరకు లేరండి రాజకీయాలు. అది జరిగేది కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారికి చెల్లుతుంది అంతటి జనబలం, అంతటి అంటే ఇక్కడ డబ్బులు పెట్టి జన సమీకరణలు చేయడం. మీరు ముఖ్యమంత్రి గారు సభకు చూస్తుంటాము, జనాలు భయపెట్టి తోలకొస్తున్నా సరే పారిపోతున్నారు, పారిపోతున్నారు కదా చుట్టూ కాలువలు తగ్గి పెద్ద పెద్ద బొయ్యలు తా ఆపుతున్నారండి జనాల్ని. బట్ జనాలు ఆ బొయ్యలో పడతారన్న విషయం కూడా మర్చిపోయి ఈ స్పీచ్లు మనం వెళ్ళలేము, ఈ సభలు మనకు వద్దు అని చెప్పేసి ఆ బొయ్యల మీద కూడా కొయ్యలు వేసుకుని దాటేస్తున్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాము నిన్న సభలో కూడా. అట్లాంటి పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ గారికి లేవండి. ఆయన ఒక్క పిలిపిస్తే లక్షలాది మంది యువత కదిలి వస్తారు. అట్లాంటి జన సంద్రాన్ని ఆపగలిగే శక్తి ఏనాయకత్వం అనుకుంటుంది ప్రజెంట్ లో, ప్రజెంట్ అయితే ఎవరికి లేదు రాష్ట్రంలో. సో భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, అంతేనా? ఏ ఇలాకాలో ఉన్నా ఏ ఇలాకాలో ఉన్నా సమస్య లేదు. ఆయన మానవ రూపంలో ఉన్న ఒక మనం గతంలో స్వతంత్రం టైంలో మనం అయితే నాయకత్వాన్ని చూడలేదు, అప్పట్లో త్యాగదండ్రిని మహనీయులు మనం చూడలేదు. బట్ ఆ రూపంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మేము చూస్తా ఉన్నాము. ఆయన వెనకాల ప్రాణాలకు తెగించైనా నడవడానికి సిద్ధంగా ఉన్నాము మేము. మమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, మేము ఆగం కూడా. రైట్, ఓకే. మనతో పాటుగా ఆంజనేయరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆంజనేయరెడ్డి గారు నమస్తే. చంద్రశేఖర్ గారు కూడా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. ఆంజనేయరెడ్డి గారు ఉత్తరాంధ్ర